కరోనా వైరస్ ఎవరికి సోకకుండా ఉండాలంటే ప్రజలందరూ ఇంటి వద్దే ఉండాలని బయటికి రాకూడదని జీవీఎంసీ 58వ వార్డు టీడీపీ అధ్యక్షులు కోరాడ శ్రీను అన్నారు. శ్రీహరిపురం గొల్లపాలెం మార్కెట్ ఏరియాలో శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు అద్దాల రాము, కంబాల సింహాచలం, గొల్లల రోజు వియప్పు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం, కాయగూరలు, గుడ్లు సంఘ పెద్దల ఆధ్వర్యంలో సింహాసనం గారు, రామ్ గారు, కనకరాజు గారు మరియు గణరాజు గారు వారందరూ కూడా సంపూర్ణ సహకారంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహమ్మారి కరోనా భయభ్రాంతులు చేస్తున్న తరుణంలో మరి పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం అంటే అందరూ కార్మికులు ఉంటారు. మరి ఆ కార్మికులకి మేమున్నాము అంటూ భరోసా ఇస్తూ ఈ భవన కార్మికులకి అందరూ కూడా గత 5 రోజుల నుంచి మరొక 3 రోజుల వరకు కూడా కంటిన్యూగా ఇక్కడ దాతల సహాయంతో ఇక్కడ నిత్యము కూరగాయలు బియ్యము పంపిణీ జరుగుతుంది. మరి భవన కార్మికులందరికీ మరి సంఘం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఇలాంటి తరుణంలో ప్రజలందరూ కూడా క్రమశిక్షణ పాటించి సోషల్ డిస్టెన్స్ దూరం దూరంగా ఉంటూ మరి మహమ్మారి కరోనాని దూరం చేయాలంటే ప్రజల చేతిలో ఉంది. మనం ప్రపంచం, మన దేశం, మన రాష్ట్రం మనకి ఏమిచ్చింది కాదు, మనం రాష్ట్రానికి, ప్రపంచానికి, దేశానికి ఏమైనా చేశామా అంటే ఈ మహమ్మారి కరోనాని మనం దూరంగా పెట్టడం అని ఇచ్చినటువంటి ఈ ప్రపంచానికి చిరుకానుక దయచేసి.